రెండు దశాబ్దాలుగా ని టచ్ చేయటం లేదు నందమూరి నటసింహం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇప్పుడు ఓ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట బాలయ్య డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఇంకే ఉంది మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని మీరు ఫిక్స్ అయిపోతారు ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ఫుల్ స్వింగ్లో ఉన్నారు ప్రస్తుతం కేఎస్ రవీంద్రతో ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ చేస్తున్నారు లేటెస్ట్గా బాలయ్య కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఓ మలయాళ రీమేక్ మూవీ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది అది కూడా రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటికే ఓటీటీలో ఆ సినిమాని మన తెలుగు ఆడియన్స్ కూడా చూసేశారు అదేంటంటే ఈ ఏడాది రిలీజ్ అయిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకి వచ్చిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ అందుకుంది రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది ఇప్పుడు ఈ మూవీని తెలుగులో బాలకృష్ణ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే ఈ మూవీ రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు రీమేక్స్కి కొత్త హాంగులు అద్దీ హిట్ కొట్టే డైరెక్టర్గా క్రెడిట్ కొట్టేసిన హరీష్ శంకర్ ఆవేశం సినిమాలో ఫాజిల్ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్కి బాలకృష్ణ అయితేనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఈ రీమేక్లో బాలయ్య చేస్తేనే బాగుంటుంది అని భావిస్తున్నారట బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్కి ఆయన రంగపాత్రలు నటిస్తే బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ అయితే మంచి మంచి కథలతో వరుస హిట్స్తో దూసుకుపోతున్న సమయంలో రీమేక్ అవసరమా అంటున్నారు మరికొందరు డైరెక్టర్ హరీష్ శంకర్ కాబట్టి రీమేక్ మూవీ అయినా హిట్ పక్కా అంటున్నారు మరికొందరు అభిమానులు ఎందుకంటే హరీష్ శంకర్ ఏ రీమేక్ మూవీ చేసినా కానీ అందులో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు అనే టాక్ ఉంది రీమేక్ సినిమా అయినా దానికి తనదైన స్టైల్లో డైలాగులు స్క్రీన్ ప్లే రాసుకొని సినిమాని కొత్తగా ప్రజెంట్ చేయటం హరీష్ శంకర్ స్పెషాలిటీ సో ఆవేశం మూవీ బాలయ్య హరీష్ శంకర్ కాంబో అంటే పెట్టుకోండి మరో హిట్ పక్కా అని ధీమాగా ఉన్నారు బాలకృష్ణ రీమేక్ సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది ఇరవై ఏళ్ల క్రితం లక్ష్మీ నరసింహ సినిమా చేసి హిట్ కొట్టారు ఆ తర్వాత ఇప్పటి వరకు రీమేక్స్ని టచ్ చేయలేదు పైగా ప్రస్తుతం బాలయ్య క్రేజే వేరు ఇలాంటి టైంలో రీమేక్ మూవీకి ఒకే చెబుతారా మరోవైపు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీతో రాబోతున్నాడు రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఆరేళ్ల క్రితం హిందీలో వచ్చిన రైడ్కి రీమేక్ ఇది కూడా హిట్ అయితే రీమేక్ సక్సెస్ కింగ్ గా శంకర్ క్రేజ్ మరింత పెరుగుతుంది ఏదేమైనా బాలయ్య హరీష్ శంకర్ కాంబో వర్కౌట్ అయితే టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా నిలవడం పక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి